वेलकम टू अचीवर्स अकाडमी मनमु ऑलरेडी तेलंगाना हिस्ट्री एंड इंडियन हिस्ट्री की संबंधी बुक्स रिलीज इदंदरिकी तेलिसिन विषयमे अयिते इंडियन हिस्ट्री बुक एंड तेलंगाना हिस्ट्री बुक्स की संबंधी असलु बुक्स लो उन्नटुवंटि कंटेंट एंटी एंड बुक नी प्रिपेयर अव्वाल्सिनटुवंटि विधानम एंटी अलागे बुक नी ए पॉइंट ऑफ व्यूलो मन एग्जाम्स की उपयुक्तंगा उंटदि इलांटि विषयाल्लो विद्यार्थुलु कोंतमंदि डौट्स अडुगुता उन्नारु అండ్ అది ఎక్కడ దొరుకుతుంది దాన్ని ఎట్లా తెప్పించుకోవచ్చు అది ఏ ఎగ్జామ్స్కి పనికొస్తుంది ఇలాంటి బోల్డ్ అండ్ డౌట్స్తోని మనకు కామెంట్స్ మెసేజ్ పెడుతూ ఉన్నారు వాటికి క్లారిఫై ఇచ్చే ప్రయత్నం దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం ఒకసారి దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం సో ఇది ఇండియన్ హిస్టరీ బుక్ అండ్ దానికి సంబంధించినటువంటి కవర్ ఇది సో ఇది మన ఇండియన్ హిస్టరీ బుక్ అండ్ ఇండియన్ హిస్టరీ బుక్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా క్లియర్గా చూద్దాం అండ్ ఇది అచీవర్స్ పబ్లికేషన్ నుంచి మన పబ్లికేషన్ నుంచి బుక్ రిలీజ్ చేసిన ఇది మార్కెట్లో ప్రస్తుతం అమెజాన్లో అవైలబుల్గా ఉంది పాయింట్ నెంబర్ వన్ రెండవది మన అచీవర్స్ నెక్స్ట్ .com అనేటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు దాన్ని కూడా ఆర్డర్ చేయొచ్చు దానికి సంబంధించిన పోస్టేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లాగే ప్రధానమైనటువంటి బుక్ స్టాల్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ బుక్ అవైలబుల్గా ఉంటుంది వాటిల్లోంచి కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఇక ఒకసారి బుక్లో ఉన్నటువంటి విషయ సూచిక ఒకసారి కాంటెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం అనవసరంగా కాంటెంట్స్ పేరుతోని సింపుల్గా పేజెస్ ఏమీ డిస్టర్బ్ చేయకుండా సింపుల్గా ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్రలను చాలా క్లీన్గా క్లియర్గా సింపుల్గా సిలబస్ని ఇచ్చే ప్రయత్నం చేసినాం అందులో మొదటి భాగం ప్రాచీన భారతదేశ చరిత్ర సహజంగానే మనకు సిలబస్లో మొదటి మాట అయితే జనరల్గా సింధు నాగరికత నుంచి సిలబస్లో మెన్షన్ చేస్తారు కానీ దానికంటే ముందే అసలు హిస్టరీ అంటే ఏంటి దానికి సంబంధించిన పరిచయ కార్యక్రమం ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ మనం ఇచ్చినాం దాంతోపాటుగా చారిత్రక పూర్వయుగం అన్నాం అంటే కేవలం చరిత్రకారులకు ఆధారాలు దొరకనప్పుడు తవ్వకాల్లో దొరికిన వస్తువుల ఆధారంగా పురావస్తు శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తవ్వకాల్లో దొరికిన వస్తువుల ఆధారంగా గతాన్ని గురించి అధ్యయనం చేస్తారు అలా వాళ్ళు అధ్యయనం చేసినటువంటి అంశాలన్నీ చారిత్రక పూర్వయుగం కింద మనం డిస్కస్ చేసుకోవచ్చు అలాంటి ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం ఆధునిక శిలాయుగం అండ్ ఫైనల్లీ తామ్ర శిలాయుగం అనే పేరుతో వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఇక దేశంలో తొలి నాగరికత అంటే సింధు నాగరికత యాక్చువల్లీ సిలబస్లో మెన్షన్ చేసిన మొదటి పాఠం ఇదైనప్పటికీ మనం దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ముందిస్తూనే దానికి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అయితే సింధు నాగరికత ఆర్యుల నాగరికత ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా డివైడ్ చేస్తూ ఇచ్చినాం జనరల్గా సింప్లిఫై చేయకుండా అంటే అంత కలిపి క్లమ్జీగా లేకుండా ఫర్ అన్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత ఉందనుకోండి సింధు నాగరికతకు సంబంధించినటువంటి మూలాలు ఆధారాలు ఏం దొరికినాయి వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ పేరు ఎట్లా వచ్చింది ఎవరు పెట్టినారు తవ్వకాలు జరిపిన వ్యక్తులు ఎవరు ఇట్లాంటి పార్ట్స్ని మనం మాట్లాడుతూనే సమకాలీన నాగరికతలు ఏంటి ఆ నాగరికత యొక్క కాలమాన పరిస్థితులు ఏంటి ఇవన్నీ మనం బేసిక్స్ దగ్గర చెప్పుకున్నాం అలాగే సుమారుగా 1400 ప్రాంతాలు తవ్వకాల్లో దొరికితే ఆ తవ్వకాల్లో దొరికినటువంటి అంశాల్లోంచి కొన్ని ముఖ్యమైనటువంటి పట్టణాలను డిస్కస్ చేసుకొని అక్కడ దొరికిన అవశేషాలు తవ్విన వ్యక్తులు ఏ సంవత్సరంలో ఎక్కడ దొరికింది ఇలాంటివి ఒక టాబ్లర్ ఫామ్లో ఇచ్చినాం అట్లాగే సింధు నాగరికత కాలంలో సమాజం ఎట్లా ఉంది ఆల్రెడీ నిన్న గ్రూప్లో ఒక క్వశ్చన్ వచ్చింది దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి బుక్ చూసినట్లయితే యూ కెన్ ఫైండ్ ఇట్ అట్లాగే దీనికి సంబంధించినటువంటి వాళ్ళ కాలంలో ఉన్న సమాజంలో ఉన్నటువంటి సాధారణ లక్షణాలు వాళ్ళ ఆహారపు అలవాట్లు ఏమున్నాయి వాళ్ళ కాలంలో ఉన్నటువంటి లిపి ఎట్లా ఉన్నది ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి నాణాలు ఏమైనా ఉపయోగించరు ఇలాంటి ఇండివిజువల్ టాపిక్ టు టాపిక్ వైజ్గా సపరేట్ చేస్తూ ఇచ్చినాం ఇట్లా సింధు నాగరికత కానీ అలాగే ఆర్యుల నాగరికత కానీ రెండింటినీ సపరేట్గా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ చెప్పినాం దీంతో పాటుగా బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే వేద సాహిత్యం సో మనకి ప్రాచీన సాహిత్యంలో మొట్టమొదటిసారిగా దేశంలో కనిపించే తొలి సాహిత్యం అంతా కూడా వేద సాహిత్యం పేరుతో మాట్లాడుకుంటూ వచ్చినాం ఈ వేద సాహిత్యాన్ని ఎట్లా చూడాలి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఇలాంటి బేసిక్ అంశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం వేద సాహిత్యాన్ని రెండు భాగాలుగా చెప్పాలి ఒకటి శృతి సాహిత్యమని రెండవది స్మృతి సాహిత్యమని ఇలాంటి విభజన చేస్తూ దానికి దీనికి తేడాను చెబుతూ చాలా క్లీన్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలని చెప్పినాం దానిలో మళ్ళీ సంహితలు బ్రాహ్మణాలు అంటే ఏంటి విశ్లేషణను కొంచెం విపులంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి ఈ
మ్యాక్సిమం సింధు ఆర్యుల నాగరికత వేద సాహిత్యాన్ని చాలా పర్టికులర్ ఏరియాస్లో చూడాలి. ఇక బౌద్ధ మతము జైన మతం మతాలకు సంబంధించి వీటితో పాటుగా అజీవక చార్వక మతాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇలా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకు కనిపించే అంశాలు చూస్తాం. దీంతో పాటుగా ఆర్యుల నాగరికత అయిపోగానే చిట్ట చివరికి అయిపోయేటప్పటికీ భారతదేశంలో మనకు షోడశ మహాజనపదాలని పిలుస్తాం. 16 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా ఏర్పడినటువంటి రాజ్యాలలో ఒక్కసారి చిన్నగా చూద్దాం. మనకు ఇదిగో ఇదిగో ఇది కథ. షోడశ మహాజనపదాలనే పేరుతోని మగధ రాజ్య విస్తరణ అనే పేరుతోని ప్రత్యేకంగా ఒక టాపిక్ ఇచ్చినాం. 16 రాజ్యాలు ఇస్తూ వచ్చినాం. నిన్న మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి వాటిల్లో క్రింది వాటిలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాలు ఏవి అన్నాడు. ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన నేను పిన్ చేసినాను క్లియర్గా. దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను దీని కింద. గ్రూప్ వన్లో ఇండియన్ హిస్టరీలో వచ్చేసినటువంటి క్వశ్చన్స్ ఏంటి అది మన బుక్లో ఏ పేజ్లో ఉందో కూడా పిన్ చేస్తూ రాసిపెట్టినాను. దానికి సంబంధించినటువంటి ఒక డీటెయిల్ చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి ఇలా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తే ఏ రాజ్యాలు అయితే ఉన్నాయో తెలిస్తే 16 రాజ్యాలు వాటి రాజధానులు తెలిస్తే ఆటోమేటిక్గా క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి వీటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ ఇన్ఫర్మేటివ్గా పనికొస్తుంది. కాబట్టి ఇక నెక్స్ట్ చూద్దాం. ఇది బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చెప్పడానికి ఇది ఒక పేజీ చెప్పినాను అంతే. సో బౌద్ధ స్థూపం అంటే ఎట్లా ఉంటుంది, దానిలో ప్రధాన భాగాలు ఏంటి, స్థూపాలు ఎన్ని రకాలు, ధాతుగర్భ అంటే ఏంటి, పరభోజకం అంటే ఏంటి, ఉద్దేశిక స్థూపాలు అంటే ఏంటి, ఇవి మాట్లాడుతూనే ప్రధానమైన స్థూపాలు కొన్ని ఏమున్నాయి, అలాగే బౌద్ధ మతంలో ఇతర నిర్మాణ స్థూపాలతో పాటు కనిపించే చైత్యాలు అంటే ఏంటి, ఆరామాలు అంటే ఏంటి, వాటితో పాటుగా ఇదిగో బౌద్ధ మతంలో ఉన్న ప్రధాన శాఖలు హీనయానం, మహాయానం, వజ్రయాన లక్షణాలు ఏంటి, బుద్ధుడి మీద కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి వాటిని గురించి మాట్లాడుతూ ఇలా ఇండివిజువలైజ్ చేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం. దానికోసమే ఈ పేజీని మనం జస్ట్ డిస్ప్లే చేయడం చూసినాం. ఇది మనకున్నటువంటి బుక్లో ఉన్నటువంటి ఒకనొక పేజ్. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే సిలబస్ని మౌర్యులు అలాగే మౌర్యుల తర్వాత యుగం, సహజంగానే విదేశీ దండయాత్రలు దాని ప్రభావము అండ్ మౌర్య సామ్రాజ్యం యొక్క ప్రభావము, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన బేసిక్స్ సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎట్లా ఉంటుందంటే ఒక రాజ్యాన్ని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు చరిత్రను సంస్కృతిని ఒక రెండింటిని కలుపుకొని చదవడం ఒక పద్ధతి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చరిత్ర సంస్కృతులను ఎలా కలిపి చదవాలనే విషయాన్ని నేను డిస్కస్ చేస్తున్నాను. జనరల్గా చరిత్ర అంటే ఎస్పెషల్లీ రాజకీయ చరిత్రను ఫోకస్ చేస్తూ వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సాధారణ ముఖ్యమైనటువంటి అంశాలను కొన్నింటిని మర్చిపోతాం. ఎలా, ఒక చిన్న విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యులు అన్నారనుకోండి, మౌర్యులకు సంబంధించిన మూలాలు రాజకీయ అంశాలు చదువుకుంటే సింపుల్గా చరిత్ర అయిపోయింది. కానీ వీళ్ళ సంస్కృతిని చదివేటప్పుడు వాళ్ళ సమాజాన్ని అధ్యయనం చేయాలి, వాళ్ళ సామాజిక లక్షణాలను అధ్యయనం చేయాలి, అలాగే వాళ్ళ కాలంలో ఉన్న వాస్తు శిల్ప కళలను అధ్యయనం చేయాలి, వాళ్ళ కాలంలో ఉన్న సాహిత్యాన్ని చూడాలి. ఇది సంస్కృతిలో భాగం. సో సింపుల్గా మానవ జీవన విధానాన్ని అధ్యయనం చేయడాన్ని సంస్కృతి అంటారు. కాబట్టి కల్చర్ అంటే ద లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, మానవులు ఫలానా కాలానికి చెందినటువంటి వ్యక్తుల యొక్క జీవన శైలిని అధ్యయనం చేయడమే మన సాంస్కృతిక లక్షణం. కాబట్టి ఆ సంస్కృతిని ఈ పర్టికులర్ ఏరియాస్లో చూడాలి. సేమ్ మౌర్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను టాపిక్ టు టాపిక్ ఇలా మెన్షన్ చేసినా. ఒకటి వాళ్ళ ఆధారాలు, ఆధారాలు బోలెడు కనిపిస్తాయి. శాసన ఆధారాలు, లిఖిత ఆధారాలని సపరేట్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర, వాళ్ళ పరిపాలనా విధానం. ఆల్రెడీ ఒకసారి క్వశ్చన్ చూస్తే సరిపోతుంది. నిన్ననే క్వశ్చన్ ఇచ్చినారు మౌర్యుల కాలం నాటి పరిపాలనకు సంబంధించి ప్రధానమైన పట్టణాలు ఏవి అన్నాడు. పరిపాలన కాలంలోని ప్రధాన పట్టణాలు సింపుల్గా ఒక మాట చెబుతాను. ఆల్రెడీ మన బుక్లో క్లియర్గా ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఏమనంటే మౌర్యులు తమ రాజ్యాన్ని పతములోని విభజించారు, 4 రాష్ట్రాలుగా విభజించారు. వీటిని పతములు అన్నారు. ఉత్తర పతము రాజధాని తక్షశిల, దక్షిణ పతము రాజధాని సువర్ణగిరి, ప్రాచ్య పతము రాజధాని తొషాలి, మధ్య పతము రాజధాని ఉజ్జయిని. ఈ 4 ఇస్తూ 5వ దాన్ని చేశాడు. వీటిలో లేనిది ఏది, ఉన్నాయేవో గుర్తుపట్టాలి. ఈ 4 మనకు తెలుసు, 4 పతములు అంటే 4 రాష్ట్రాలు, వాటి రాజధానులు, ఇవి ప్రధాన పట్టణాలు. అయిపోయింది, మనం గుర్తుపట్టేయచ్చు.
ఇది మనం బుక్లో చాలా క్లియర్గా మౌర్యుల కాలం నాటి బుక్ని క్లియర్గా చూస్తే మనకు అర్థమైంది. పరిపాలన అనే అంశాన్ని తీయండి దానికి సంబంధించి, దానిలో క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా మనం మ్యాక్సిమం ఇక్కడ షోడశ మహాజనపదాల్లో వచ్చిన క్వశ్చన్ని కవర్ చేసినాం, సింధు నాగరికత కాలం నాటి సామాజిక లక్షణాలను కవర్ చేసినాం, మౌర్యుల కాలం నాటి అంశాన్ని చాలా క్లియర్గా కవర్ చేసినాం. ఇట్లా ఉంటుంది. అంటే బుక్ని ఒక ప్రాపర్ వేలో అవసరానికి అవసరం ఉన్నంత ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా ఇవ్వడం, అనవసరమైనటువంటి విషయాల్ని బుక్ని లావు చేయడానికో ఇన్ఫర్మేషన్ని కేవలం తక్కువగా ఉందనిపించకుండా ఊరికినే చూపించడానికో ఇలా కాకుండా చాలా క్లియర్గా అవుట్ అండ్ రైట్గా మనం అవసరం ఉన్న ఇన్ఫర్మేషన్ని క్లియర్గా ఇచ్చినాం. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ తీసుకొని బుక్ సర్చ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక ఇంకొక విషయం చూద్దాం. మౌర్యుల తర్వాత యుగం, మౌర్యులు అంతమైపోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడితే వాటికి సంబంధించిన వివరణ మనకి ఇప్పటిదాకా నిన్న జరిగిన గ్రూప్ వన్లో కేవలం ఈ మూడు క్వశ్చన్లే ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ఫోకస్ చేసినాడు. ఇండియన్ హిస్టరీలో నుంచి అడిగిన క్వశ్చన్సే తక్కువ కాబట్టి వచ్చిన వాటిని అన్నింటిని కూడా మనం కవర్ చేసినాం కాబట్టి ఈ పార్ట్స్ని చూసుకోవచ్చు. ఇక ఇంకొక మాట చూద్దాం. మౌర్యుల తర్వాత గుప్తులు, ఆ తర్వాత గుప్తుల తర్వాత యుగం, ఇదంతా ప్రాచీన భారతదేశ చరిత్ర. సో ఇక్కడితో ప్రాచీన చరిత్రను కంప్లీట్ అవుతుంది. అయితే దీంతో పాటుగా మనం చేసినటువంటి పని ఏంటి అంటే ఒక టాపిక్ ఇచ్చాం, టాపిక్ తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినాం. ఆ క్వశ్చన్స్ను రెండు భాగాలు విభజించినాం, ప్రీవియస్ క్వశ్చన్స్ అని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఒక టాపిక్ని చదువుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, టాపిక్ని మనం ఎంతవరకు నేర్చుకున్నాం నంబర్ వన్, టాపిక్ మీద అడుగుతున్న క్వశ్చన్ల యొక్క సరళి ఎట్లా ఉన్నది నంబర్ టూ, ఈ రెండు విషయాలు తెలుస్తాయి. అది క్వశ్చన్స్ ద్వారా మనల్ని మనం అసెస్ చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ వన్, పాతగా వస్తున్నటువంటి క్వశ్చన్స్ని వాటి సరళిని తెలుసుకోవచ్చు. ఈ రెండు పనిచేస్తాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం క్వశ్చన్స్ రూపంలో చివరిలో టాపిక్ అయిపోయిన వెంటనే ఇచ్చినాం కాబట్టి వాటన్నింటినీ కూడా మనం ఒకసారి టాపిక్ వారీగా చూస్తే తెలిసిపోతుంది. ఇవన్నిటిలోనూ అలాగే పనిచేసినాం, మ్యాక్సిమం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. ఇక రెండవ భాగం వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్ర. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్గా చాలామందికి చాలా క్లిష్టంగా అనిపించేటువంటి టాపిక్ మధ్యయుగ భారతదేశ చరిత్ర. అందుకని దీన్ని ఏం చేయాలంటే భిన్నంగా విభజించుకోవాలి, సపరేట్ టాపిక్ మార్చుకోవాలి. దీన్ని నేను తొలి మధ్యయుగం అన్న సపరేట్ చేసిన. దీనిలో రాజపుత్ర రాజ్యాలన్నింటినీ ఇక్కడ పడేసినాను. గుర్జర ప్రతిహారులు, చాందేలులు, పరమార రాజ్యం, సోలంకి రాజ్యం, చౌహాన్లు అండ్ గహద్వాల రాజ్యం. చాందేలులకు సంబంధించి నేను ఒక క్వశ్చన్ అడిగాడు, ఆల్రెడీ మనం చూసినాం, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఒకసారి తెలిసిపోయింది. ఏమన్నాడంటే ఖజురహోలో ఉన్నటువంటి ఆలయాల గురించి మాట్లాడుతూ వాటిని ఎవరు నిర్మించారని చెబుతూ చాందేళ్ళ గురించి ప్రస్తావించినాడు చాలా క్లియర్గా. సో ఖజురహో ఆలయాలు చాందేళ్ళు నిర్మించారు. సో ఇది మనం క్లియర్గా ఇది చూస్తే యూ కెన్, వాళ్ళ యొక్క రాజధాని మహోబా ఒకటి, ఖజురహో ఒకటి, మనం ఇందులో క్లియర్గా వీలైనంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. దీనిలో ప్రధానంగా సాహిత్యాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి కనిపిస్తుంది. వీళ్ళందరి కాలంలో మనకు కనిపించేటువంటివి ఒకటి గోరి మరియు గజనీల యొక్క దండయాత్రలు. ఆ దండయాత్రల వల్ల ప్రభావితమైనటువంటి ప్రధాన రాజ్యాలు కాబట్టి వీటిని స్పెషల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వీటన్నింటినీ చూడొచ్చు. ఇక తూర్పు ప్రాంతంలోకి వెళ్తే పాలరాజులు, సేనరాజులని బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో వీళ్ళు పరిపాలనలో ఉండేవాళ్ళు. చాలా చిన్న రాజ్యాలు అయినప్పటికీ వాళ్ళకు సంబంధించి కూడా సాంస్కృతిక కోణంలో ముఖ్యమైన వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా ఒకసారి చూసినాం. ఇక నెక్స్ట్ చూసినట్లయితే దక్కను ప్రాంతం, అందులో రాష్ట్రకూటులు ఒకటి, కళ్యాణి చాళుక్యులు ఒకటి, బహ్మని రాజులు ఒకటి. సో రాష్ట్రకూటులు అంతమైపోయిన తర్వాత కళ్యాణి చాళుక్యులు వచ్చారు. వాళ్ళు అంతమైపోయిన తర్వాత యాక్చువల్గా అదే ప్రాంతం నుంచి యాదవులు రాజ్యాన్ని స్థాపించారు. కానీ దక్కన్ ప్రాంతంలో కొత్తగా కనిపించే ఇంకొక రాజ్యం బహ్మనీలు. కాబట్టి ఈ బహ్మనీల యొక్క విస్తరణ తర్వాత మళ్ళీ మనం తెలంగాణ హిస్టరీలో చదువుతాం, ఐదు రాజ్యాలు ఏర్పడితే అందులో ఉన్నటువంటి ఒక రాజ్యము గోల్కొండ రాజ్యం తెలంగాణ హిస్టరీకి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి లింక్ అనేది మనకు తెలంగాణ హిస్టరీలో కనిపిస్తుంది. ఇట్లాంటి పార్ట్స్ని చూడాలి. ఎప్పుడు కూడా హిస్టరీని చదువుతున్నప్పుడు చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఒక లింక్ అనేది అవసరం. సబ్జెక్టుకి లింక్ పెట్టుకోవడం అంటే టాపిక్ టు టాపిక్ లింక్, అలాగే ఇండియన్ హిస్టరీ టు తెలంగాణ హిస్టరీ లింక్, అంటే ఒకదానికి ఒకటి అంతర్గత సంబంధాన్ని మనం లింకప్ చేస్తూ చదవాలి. ఈ పాయింట్ కోసం మనకి ఇలాంటివి పనిచేస్తాయి. మహారాష్ట్ర ప్రాంతంలో ప్రత్యేకించి సపరేట్ చేస్తున్నాం టాపిక్స్ని, యాదవులు, మరాఠాలు ఉన్నారు. తర్వాత దక్షిణ భారతదేశంలోకి వస్తే చోళుడు ఉన్నారు, అలాగే విజయనగర సామ్రాజ్యం ఉన్నది. ఉత్తర భారతదేశంలోకి వస్తే ఢిల్లీ సుల్తాన్లు, అలాగే భక్తి ఉద్యమాలు, ముస్లింలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల్లో ఇక్కడ కొత్త కొత్త మతాల ఏర్పాటు జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఏర్పడ్డటువంటి కొత్త మతాల్లో ఒకటి సిక్కు మతం ఏర్పడ్డది, రెండోది ఇస్లాం మతం యొక్క విస్తరణ జరిగింది. ఆ ఇస్లాం మతంలో వచ్చిన మార్పులు ఆల్రెడీ యాక్చువల్గా తెలంగాణ గురించి అడుగుతూ అడిగాడు,
కానీ భక్తి ఉద్యమంలో భాగంగా సూఫీ సన్యాసులని పిలుస్తారు. ఆ సన్యాసుల యొక్క మత ప్రచారం వాటికి సంబంధించిన అంశాలమే తెలంగాణ ఇష్యూలో క్వశ్చన్ అడిగాడు. అందులో ఒక మాట కింది వాటిలో తప్పుడు స్టేట్మెంట్ ఏదని అడుగుతూ సూఫీ సన్యాసుల యొక్క సమాధులను ఏమని పిలుస్తారు, కాంకా అని పిలుస్తారు అన్నాడు. అట్లాంటి పార్ట్లో మనం క్వశ్చన్ని ఆల్రెడీ చూసినాం, డిస్కస్ చేసినాం, చూద్దాం. భక్తి ఉద్యమాలు అంటే ఇస్లాం మతము, సిక్కు మతము, దీంతో పాటుగా హిందూ మతం రెండు ప్రధాన శాఖలుగా కనిపిస్తూ శైవ మరియు వైష్ణవ మతాలుగా విభజించబడ్డది. ఈ రెండు మతాలు సమాంతరంగా వ్యాప్తి చెందుతూ వాటి యొక్క విస్తరణను, అభివృద్ధిని కనబరుస్తాయి. ఈ శైవ వైష్ణవ మతాల యొక్క విస్తరణ ఎలా జరిగింది, వాటి యొక్క పరిణామాలు ఏంటి, ఇదంతా మనకు ఒక భాగం. సో ఇక ప్రాంతీయ రాజ్యాలనే పేరుతో ఒక చిన్న టాపిక్. మొఘలుల సామ్రాజ్యంలో కలిసిపోయిన అనేక చిన్న రాజ్యాల్లో ప్రాంతీయ రాజ్యాలు ఒకటి గుజరాత్లో గుజరాత్ సుల్తాన్లు ఉన్నారు. అట్లాగే ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యాలు, అందులో భాగంగా తూర్పు గంగా వంశస్థులు ఒకటి, గజపతులు ఒకటి, తర్వాత ఇలా ధోయి వంశస్థులు ఒకటి, ఇట్లాంటి వంశస్థులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళలో తూర్పు గంగా వంశస్థులకు సంబంధించినటువంటి ఫస్ట్ భానుదేవుడు అనేట ఆయన ఒక ఆయన, తర్వాత రెండో ఆయన నరసింహం అనేట ఆయన ఒక ఆయన, ఇలా అనంతవర్మ చోళగాంగ అనేట ఆయన ఒక ఆయన, ఇలా ముగ్గురు రాజుల గురించి మనకు కనిపిస్తుంది. అందులో నరసింహ వన్ అనేట ఆయన నిర్మించినటువంటి కోణార్కు సూర్యదేవాలయం ఒకటి ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఆల్రెడీ పడిపోయింది. సో ఇలా క్వశ్చన్స్ అన్నీ కవర్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అట్లాగే మొఘలులు, మొఘలులకు సంబంధించి ఢిల్లీ సుల్తాన్లు అంతం తర్వాత ఏర్పడినటువంటి ప్రధాన రాజ్యాల్లో ఒకటి మొఘలులు. ఢిల్లీ సుల్తాన్లు అంతం చేశారు ఢిల్లీ సుల్తాన్ చిట్ట చివరి రాజు ఇబ్రహీం లోడి. అతన్ని మొదటి పానిపట్ యుద్ధంలో ఓడించినటువంటి బాబర్ అనేట ఆయన మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది, కాకపోతే ఈ లింక్ కోసం మధ్యలో ఉన్నటువంటి అంశాలను మనం అధ్యయనం చేసినాం. మొఘలులలో బాబర్ దగ్గర నుంచి మొదలుకుంటే బాబర్, హుమాయూన్, అక్బర్, తర్వాత వచ్చినటువంటి జహంగీర్, ఆ తర్వాత షాజహాన్, ఔరంగజేబు, వీళ్ళు ప్రధానమైన వ్యక్తులు. వీళ్ళను తొలి మొఘలులు అంటే ఔరంగజేబు తర్వాత వచ్చిన వాళ్ళందరూ మలి మొఘలులు, వీళ్ళు ఆధునిక చరిత్రలో కనిపిస్తారు. ఈ లింక్ అనేది ఎక్కడ కట్ అవుతుంది, ఎక్కడ మధ్యయుగం ఎండ్ అవుతుంది, ఎక్కడ ఆధునిక యుగం స్టార్ట్ అవుతుంది, ఈ బేసిక్స్ అన్నీ తెలిసి ఉండాలి. అందుకని ఈ లింక్ని ఎక్కడికక్కడ ఆ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం, ఆ చిన్న గీతను చెరిపేసేటువంటి ప్రయత్నం క్లియర్గా చేసినాం. అలాగే ఇక్కడ ఒకసారి మరాఠాలు చూస్తే మరాఠాల యొక్క రాజ్యస్థాపన శివాజీ దగ్గర ప్రారంభమవుతుంది. శివాజీ దగ్గర ప్రారంభమైతే సో నానాసాహెబ్ వన్ దగ్గర మూడవ పానిపట్ యుద్ధం ఎప్పుడైతే జరుగుతుందో అక్కడి నుంచి మనకి పర్టికులర్గా చూసినట్లయితే నానాసాహెబ్ వన్ దగ్గర అక్కడ మధ్యయుగంలో ఎండింగ్ కనిపిస్తుంది. మళ్ళీ మిగిలినటువంటి మరాఠాల యొక్క విస్తరణ ఆధునిక యుగంలో ఆంగ్లేయులతో ఉన్నటువంటి సంవాదం వల్ల అక్కడ కనిపిస్తుంది. మళ్ళీ ఈ లింక్ని ఎక్కడతోని, ఎక్కడ ఏ యుగం కట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఆ లింక్ని ఆధునిక మధ్యయుగాల మధ్య లింక్ అనేది అవసరం. ఇది కూడా అంతే, మొఘలులకు కానీ మరాఠాలకు కానీ ఆ లింక్స్ని మనం క్లారిటీగా తీసుకోవాల్సి ఉంటుంది. మొఘలుల గురించి మాట్లాడితే అక్బర్ కాలంలో, ఎస్పెషల్లీ మొఘల పరిపాలనలో మనం లిస్ట్ అవుట్ చేసినాం క్లియర్గా. మొఘల పరిపాలనలో జబ్తీ విధానం అని ఒకటి కనిపిస్తుంది. అక్బర్ యొక్క ఆర్థిక మంత్రి అనేటైన తోడర్మల్ ఆయన జబ్తీ విధానాన్ని ప్రారంభించింది. జబ్తీ అంటే కొలవడం, భూములను కొలిపించి వాటి సారాన్ని ఆధారంగా చేసుకొని వాటిల్లో సంవత్సరానికి ఒక పంట పండుతుందా, లేదా రెండు సంవత్సరాలు గ్యాప్ తర్వాత పండుతుందా, మూడేళ్ల తర్వాత పండుతుందా, లేకపోతే ఐదేళ్ల తర్వాత జస్ట్ ఖాళీగా ఉండే భూములు ఆయన లెక్కబెట్టి, సో పొలజ్, పరౌటి, చచ్చర్, బంజర్ అని నాలుగు భాగాలు విభజించింది ఆయన. ఆ విధంగా ఆ భూముల యొక్క సారాన్ని బట్టి నాలుగు రకాలు విభజిస్తూ వాటి మీద పన్ను రేట్లను వివిధ మార్గాల రూపంలో వేశాడు. అలాంటివన్నీ కూడా మొఘలుల కాలంలో దీన్ని జబ్తీ విధానం అంటారు. ఆ నాలుగింటిని ఇచ్చి వాటికి సంబంధించినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద ఇచ్చారు. సో వీటి గురించి క్లియర్గా తెలిసి ఉంటే సరిపోతుంది. ఇది కూడా మనకు కవర్ అయినటువంటి క్వశ్చన్. ఇక థర్డ్ పార్ట్ వచ్చేసి ఆధునిక భారతీయ చరిత్ర. జనరల్గా అయితే ప్రాచీన మధ్యయుగ చరిత్రల మీద ఫోకస్ తక్కువ ఉంటుంది, ఆధునిక చరిత్ర మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్లో నిన్న మాత్రం ఒక ఆధునిక చరిత్ర మొత్తం మీద మహా అయితే ఒక క్వశ్చన్ అడిగారు అంతే. అలాగని చెప్పేసి మిగిలిన అన్ని ఎగ్జామ్స్లో ఇలా ఉంటుంది అనుకోక్కర్లా. రేపు మనకు రాబోయేటువంటి ఎగ్జామ్స్ అన్ని గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్పెషల్లీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఇన్స్టిట్యూట్లోంచి 25 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. 25 క్వశ్చన్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్లోంచి గ్రూప్ 2 అండ్ 3లో వస్తాయి. అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 12 నుంచి 13 క్వశ్చన్లు ఖచ్చితంగా ఆధునిక చరిత్రలోంచి వస్తాయి. కాబట్టి ఈ ఏరియా మనకు చాలా చాలా ముఖ్యమైనది, చాలా కీలకమైనది కూడా. కాబట్టి జాగ్రత్తగా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఓరియంటేషన్లో అసలు ఆధునిక చరిత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఆ పార్ట్స్కి వస్తే భారతదేశానికి ఐరోపా వాసులు రావడం దగ్గర మొదలవుతుంది. మరి ఎవరెవరు వచ్చారు, అలా వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు, వాళ్ళ యొక్క ఆధారణ ఏంటి, ఒకరి తర్వాత ఒకరు వచ్చారు, వాళ్ళ స్టోరీ అంతా కూడా
పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, తర్వాత డేన్స్, తర్వాత ఫైనల్గా ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇట్లా అలాగే ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఖాళీగా లేరు, వాళ్ళలో వాళ్ళు చివరికి తన్నుకున్నారు యూరోపియన్లు అంతా, చివరికి మిగిలిన లేవరు, వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలు ఏంటి, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అండ్ ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించే క్రమంలో జరిగినటువంటి పరిణామాలు. దీనికోసం అని చెప్పేసి మొఘలులు అప్పటిదాకా బలంగా ఉన్న మొఘలులు క్రమక్రమంగా పతనం అవడమే ఆంగ్లేయులు విస్తరించడానికి ప్రధాన కారణం. ఆ పతనంలో 9 మంది మొఘలు చక్రవర్తులు కనిపిస్తారు, వాళ్ళ స్టోరీని చూసినాం మనం ఇక్కడ. తర్వాత ఆంగ్ల ఫ్రెంచ్ యుద్ధాలు, ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళు చేసుకున్న యుద్ధాలు, అది భారతదేశంలో ఆంగ్లేయులు ఆర్జ విస్తారణ ప్రధాన కారణం. ఒకవేళ ఫ్రెంచ్ వాళ్ళు గెలిచి ఉంటే తేడా ఉండేది, ఫ్రెంచ్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించే వాళ్ళేమో, ఆంగ్లేయులు భారతదేశంలో స్థిరపడడానికి ప్రధాన కారణం ఇవి, వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇలా యుద్ధాల ద్వారా భారతదేశాన్ని ఆక్రమించిన తీరు అండ్ ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నప్పుడు జరిగిన పరిణామాల దృష్టి అన్ని విషయాలను ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇక ఇలాంటి వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఒకటి తీసుకున్నాను. ఇదిగో పొలజ్, పరౌటి, చచర్, బంజర్, 4 రకాల భూములు విభజించారు. సో జప్తి విధానాన్ని స్టార్ట్ చేశాడు అక్బర్ యొక్క ప్రధానమంత్రి తోడర్మల్ అన్నట్టయన, ఈ విధానాన్ని స్టార్ట్ చేశాడు. దీన్ని బందోబస్తు లేదా దహసాల పద్ధతి అని పిలుస్తారు, లేదా జప్తి పద్ధతి అంటారు. జప్తి అంటే కొలవడం. ఈ విధంగా భూమిని కొలిచి దాన్ని విభజించిన తర్వాత 4 వర్గాలు విభజించారని చెప్తూ క్లియర్గా మన బుక్లో మెన్షన్ చేసినాం. నేను ఆల్రెడీ క్వశ్చన్ వచ్చిందని చెప్పిన చాలా క్లియర్గా మెన్షన్ చేసినాం, ఇది మన స్టోరీ. అట్లాగే ఇదిగో కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చినాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కోసం ఇచ్చిన వాటిలో చూడండి. ఊరికినే సింపుల్గా ఇవ్వకుండా ఇలాంటి పర్టికులర్ ఇచ్చిన, బాబర్ చేసిన యుద్ధాలను కాలక్రమంలో గుర్తించండి. 4 యుద్ధాలు ఇచ్చి వాటిని ఏబిసిడి, ఏసీబిడి ఇట్లా డిఫరెన్స్గా ఇచ్చినాం. అట్లాగే జాబితాను జతపరచండి అని చెబుతూ క్వశ్చన్లు ఇట్లా A1 B2 C3 ఇట్లాంటి డిఫరెంట్ ఓరియంటేషన్లో ఇచ్చినాం. అట్లాగే కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చినాం. హుమాయూన్ చేసిన యుద్ధాలను కాలక్రమంలో మార్చండి, సేమ్ 4 యుద్ధాలు ఇచ్చి ఆర్డర్లో మార్చమని చెప్పినాం. అలాగే క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి ఏవో గుర్తించండి, స్టేట్మెంట్లు ఇచ్చి వాటిని సరైన ఏంటి, తప్పేంటి, అన్ని కరెక్టా, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా తయారు చేసినాం కొన్ని డైరెక్ట్ క్వశ్చన్స్. అలాగే మ్యాచ్ ఇది ఫాలోయింగ్ కింద సేమ్ ఇక్కడ వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి, ఇట్లా ప్రధానంగా క్వశ్చన్స్ తయారు చేసే విధానంలో కూడా మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, అన్ని స్టేట్మెంట్స్ మ్యాచ్ ఇది ఫాలోయింగ్ ఆ దృష్టిలో పెట్టుకొని మన క్వశ్చన్స్ తయారు చేసే విధానం కూడా కనిపిస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం నేను ఒక పేజీని తీసుకున్నాను, అలా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రాక్టీస్ అనేది నార్మల్ ప్రాక్టీస్ కాకుండా చాలా క్లియర్గా పనిచేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడదాం. బ్రిటిష్ వాళ్ళ యొక్క భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పాలన, ఇండివిజువలైజేషన్, మళ్ళీ సంస్కరణ ఉద్యమాలు, సామాజిక సంస్కరణ ఉద్యమకారులు. మనకి ఇప్పటిదాకా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ లేకుండా ఎక్కడా పేపర్ కనిపించలేదు, నిన్న గ్రూప్ 1 తప్ప. కాబట్టి మాక్సిమం క్వశ్చన్ ఏరియా ఉన్నటువంటి క్వశ్చన్ ప్రాంతం ఇది, కాబట్టి చాలా స్పెషల్గా చదవాల్సినటువంటి అంశం ఉంటుంది. అట్లాగే బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటులు, సిపాయిల తిరుగుబాటు, గిరిజన తిరుగుబాటులు, రైతు ఉద్యమాలు, కుల ఉద్యమాలు అండ్ సామాజిక సంస్కరణ ఉద్యమాలు ప్రధానంగా. ఇక జాతీయోద్యమం, మితవాద, అతివాద, గాంధీయుగాలు, వీటితో పాటుగా విప్లవకారులైన ఇంకొక టాపిక్ సపరేట్గా మాట్లాడుకోవాలి. ఫైనల్లీ భారతదేశాన్ని స్వతంత్రం వచ్చేంత వరకు జరిగిన పరిణామాలు, సింపుల్గా మనకి ఇదంతా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఫైనల్గా కొన్ని లాస్ట్లో మనము మోడల్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేసినాం, ఎందుకంటే టోటల్ సబ్జెక్ట్ అంతా చదివిన తర్వాత మనల్ని మనం అసెస్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఇంకొక విషయం గమనించాలి, ప్రతి టాపిక్ ఇచ్చిన తర్వాత టాపిక్ వెనకాలనే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చినాం, అవి కూడా కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఇచ్చినాం, ఎట్లా వస్తున్న క్వశ్చన్లు తెలుసుకుంటాం, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చినా వాటిని ప్రాక్టీస్ చేసి ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ ఎట్లా ఉన్నాయని చెప్పడానికి. సో ఒకసారి గాంధీజీ గురించి మాట్లాడదాం. గాంధీ యుగంలో గాంధీజీ గురించి ఎట్లా ఇచ్చినామో చూడండి. గాంధీజీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ గాంధీజీ ఎట్లా పుట్టాడు అండ్ ఆయనకు సంబంధించినటువంటి ఫ్యామిలీ గురించి ఫస్ట్ చెబుతూ, ఆయన ఏం చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు అండ్ అతనికి అక్కడ వసతులు కల్పించిన వ్యక్తులు ఎవరు అండ్ అతను వచ్చిన తర్వాత ఎక్కడ తన ప్రాక్టీస్ స్టార్ట్ చేసిండు, ఆయన సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి, వెళ్ళిన తర్వాత అతను చదివినటువంటి పుస్తకాలు ఏంటి, అతన్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి. ఇదిగో బుక్స్ కూడా, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విద్ ఇన్ యూ, ఇది థియో టాల్స్టాయ్ రాసింది, ఆన్ టు ద లాస్ట్ అన్నట్టు ఆయన జాన్ రస్కిన్ రాసిన పుస్తకం. దీన్నే సర్వోదయ పేరుతో గాంధీజీ
గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేసిండు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ ఇల్లు పేరు టాల్స్టాయ్ ఫార్మ్, స్థాపించిన సంస్థ పేరు నేటాల్ ఇండియన్ కాంగ్రెస్, అక్కడ ఉన్నప్పుడు రాసిన పుస్తకం పేరు హిందూ స్వరాజ్, అతను పత్రిక స్టార్ట్ చేశాడు ఇండియన్ ఒపీనియన్, అక్కడ అతనికి ఉన్నటువంటి స్నేహితుడి పేరు కలెన్ బ్యాచ్, అతని సాంగత్యంలోనే దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఒక ఉద్యమం లేవదీశాడు. మొట్టమొదటిసారి సత్యాగ్రహాన్ని అక్కడే ఉపయోగించాడు 1906లో. అతని యొక్క ఉద్యమ ఫలితంగా ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఒక ఏషియాటిక్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అని పిలుస్తారు, దాన్ని రద్దు చేశారు. దీన్ని ఐడెంటిటీ యాక్ట్ అని పిలుస్తారు, దీన్ని రద్దు చేశారు. గాంధీజీ తన జీవితంలో మొదటిసారిగా సత్యాగ్రహాన్ని దక్షిణాఫ్రికాలో ఉపయోగించాడు. ఇది స్టోరీ. అట్లాగే గోపాలకృష్ణ గోఖలే ఆహ్వానం మేరకు ఇండియా వచ్చిండు 1915లో జనవరి 9. దీన్ని ప్రవాసీ భారతీయ దివస్ అనే పేరుతో సెలబ్రేట్ చేస్తున్నాం. 2003 నుంచి వాజ్పేయి గవర్నమెంట్ కాలం నుంచి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అండ్ దీన్ని ఇప్పుడు 2 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తూ ఉన్నారు మన మోడీ వచ్చిన తర్వాత నుంచి. ఈ విషయం కూడా మనం కరెంట్ అఫైర్స్లో ఇట్లాంటి పార్ట్స్ని పనిచేస్తాయి. అలాగే 1916లో సబర్మతి అనేటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్లా ఇతన్ని అర్ధనగ్న సన్యాసాన్ని పిలిచింది శ్రీనివాస శాస్త్రి. అండ్ ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్ను ఇతను నడిపిన తొలి ఉద్యమాలు చంపారణ్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ నులిమిల్లు స్ట్రైక్, ఖేడా సత్యాగ్రహం. ఇతని యొక్క పర్సనల్ సెక్రటరీ మహాదేవ దేశాయ్ అండ్ కాన్షియస్ కీపర్ ఆఫ్ గాంధీజీ అని రాజగోపాల్చారణ్ అంటాం. ఇట్లా గాంధీజీ యొక్క పత్రికలు అంటే హరిజన్, యంగ్ ఇండియా, నవజీవన్ అనే పేరుతోని ఇతను ఇండియాలోకి వచ్చినాక రాసిన ఇండియన్ స్ట్రగుల్, కాంటెస్ట్ ఆఫ్ సెల్ఫ్, గైడ్ టు ద హెల్త్, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, ఇది స్వీయ చరిత్ర. ఇట్లా ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఎంత అవసరమో అంత ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసినాం. అతను స్టార్ట్ చేసిన సంస్థలు అండ్ అతని యొక్క బిరుదులు, ఎవరెవరు ఏమేమి బిరుదులు ఇచ్చారు, కైజర్ అయ్యింది అని ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చారు, ఇట్లాంటి పర్టికులర్ ఏరియాస్ని చూసాం. ఇతని అర్ధనగ్న బిచ్చగాడు అన్నది విన్స్టన్ చర్చిల్, బ్రిటన్ ప్రధాని. అర్ధనగ్న సన్యాసి అన్నది శ్రీనివాస శాస్త్రి. అండ్ నెక్స్ట్ నాదురం గాడ్సే 1948లో చంపేసిండ్రు ఇతన్ని. ఆ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు ఇతని సమాధి ఎక్కడుంది, అతని యొక్క వ్యాఖ్యానాలు ఏంటి, నిన్న ఆల్రెడీ మనకు క్వశ్చన్ ఇచ్చినారు అతని వ్యాఖ్యానాల మీద, వాటికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసాం. ఇట్లా ఒక వ్యక్తిని గురించి చదువుతున్నప్పుడు వ్యక్తిగత అంశాల మీద ఫోకస్ కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్న స్టేట్మెంట్స్ ఇచ్చినాం, కవర్ చేసినాం, అలాగే అతని యొక్క పత్రికలు కవర్ చేసినాం, అతని యొక్క సంస్థలు కవర్ చేసినాం, అతను నడిపించిన ఉద్యమాలు కవర్ చేసినాం. ఇట్లా ఒక వ్యక్తి గురించి వ్యక్తిగతంగా ఒక నాయకుల గురించి ప్రధానంగా అడిగేటువంటి క్వశ్చన్లు ఇవి. అట్లాంటి పార్ట్స్ని మ్యాక్సిమం కవర్ చేసే ప్రయత్నం చేసినాం. ఇవి ప్రధానంగా మనకు కనిపించేటువంటి అంశాలు. వీటితో పాటుగా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మళ్ళీ ఒకసారి మోడల్ పేపర్స్ ఇచ్చినాం. అలాంటి వాటిల్లో ఇదిగో మోడల్ పేపర్స్ని కూడా చాలా సింపుల్గా ఇవ్వకుండా చూడండి. హరప్ప నాగరికత పట్టణంలో పురావస్తు ఆధారాలను జతపరచండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద. అట్లాగే 4 ఆశ్రమాల గురించి ప్రస్తావించినటువంటి తొలి గ్రంథం ఇది, వర్ణాశ్రమ ధర్మాల గురించి. సేమ్ ఇక్కడ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద, సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇట్లాంటి పర్టికులర్ డిఫరెంట్ క్వశ్చన్ ఏరియాని మనం కవర్ చేసే ప్రయత్నం చేసినాం. కాబట్టి మీకు మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ బేసిక్ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచుకోవచ్చు చాలా జాగ్రత్తగా. 2వది, అనవసరమైన విషయాల జోలికి పోకుండా అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగగలిగిన వాటిని చాలా క్లియర్గా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి బుక్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రాబోయే ఎగ్జామ్స్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, గ్రూప్ 4 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ అవుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి ఎగ్జామ్స్లో పేపర్ మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. కాబట్టి వీటిని ఉపయోగించుకొని యూజ్ చేస్తారని ఉపయోగిస్తున్నాం. అండ్ అలాగే బుక్ను తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి బుక్ కావాలనుకుంటే అమెజాన్లో కనిపిస్తుంది మనకి. మన achieversnext.com వెబ్సైట్లోకి వెళ్ళండి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే మనం దానికి సంబంధించిన కింద కామెంట్స్ పెట్టండి, వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. సో థ్యాంక్ యూ సో మచ్.